ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లింలు సుమారు 9% కలిగిన ఈ జనాభా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంది ఈరోజు. మరి మనమందరం ఈరోజు ఆలోచించి ముస్లింలకు ఈరోజు రక్షణ కల్పించే పార్టీ ఏదిరా అంటే ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కూడా ఒక మతోన్మాద పార్టీ అయిన బీజేపీ లాంటి పార్టీలను ఎదుర్కోగలిగే సత్తా కలిగిన ఒకే ఒక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సత్యాన్ని ముస్లింలందరూ ఈ మధ్య గ్రహించారు. మరి ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న అనేక విమర్శలు, వాళ్ళు చేస్తున్న కొన్ని అసత్య ప్రచారాలు, అన్ని వ్యవస్థలను వాళ్ళు నాశనం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద ముఖ్యంగా మోడీ గారు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా రాజకీయంగా వాడుకునే పరిస్థితి తీసుకువచ్చి ముస్లింలను అణగదొక్కాలనే ఒక ప్రయత్నాలు చేస్తున్న ఈ పరిస్థితిలో మనకు ఒక జీవన దాతగా నారా చంద్రబాబు నాయుడు గారు దొరికారనే సత్యాన్ని ముస్లింలందరూ గ్రహించాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ కానివ్వండి, ఉర్దూ అకాడమీ